నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి 1 PM న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాజమహేంద్రంలో పంతవ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వ దశ సంక్రాంతి సంబరాలకు అనూహ్య స్పందన, విశేషంగా అలరించిన సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ నెల 18వ తేదీన భగవాన్ శ్రీ 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 రామ్దోత్ స్వామి ఆగమనం, లోక కళ్యాణార్థం రాజమహేంద్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఊరంతా సంక్రాంతి పండుగ శోభ, నవ చైతన్యంతో కళకళలాడుతున్న గోదావరి తీరం. పంతవ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లలితానగర్లో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎప్పటి మాదిరిగానే గత 3 ఏళ్లుగా పంతవ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం 37, 42 డివిజన్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపును పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కో స్పాన్సర్స్గా నామన ధనరాజు, సూర్యావతి జ్ఞాపకార్థం వారి కుమారులు, పంతవ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నామన వాసు సంయుక్తంగా లలితానగర్ 4వ వీధి నామన ధనరాజు వీధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్న రీతిలో ఒక మెగా సంక్రాంతి సందడిని మైమరిపించింది. వీక్షకులందరినీ పండుగ వాతావరణంలోకి తీసుకువెళ్లింది. 37, 42 వార్డులతో పాటు పరిసర ప్రాంతాల వారు, చుట్టుపక్కల వారు తండోపతండాలుగా వచ్చి ఈ సంబరాల్లో భాగస్వాములయ్యారు. అందరికీ శీతల పానీయాలను సర్వారాయ షుగర్స్, మజా కంపెనీ వారు అందించడం జరిగింది. స్పాన్సర్స్కు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ వ్యక్తులు మధు, శ్రీనులను పంతం కొండలరావు అభినందించారు. అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్, శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా మాధవి, గంటి సర్వలక్ష్మి, రత్నమాల, పంతం విజయలక్ష్మి, లలిత, దుర్గా, సుందరి, లత, లక్ష్మీశ్రీ వ్యవహరించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారంతా చక్కని ప్రతిభను ప్రదర్శించడంతో న్యాయ నిర్ణేతలకు విజేతలను ఎంపిక చేయడం కష్టతరమైంది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన 1, 2, 3 ప్రైజులతో పాటు అదనంగా 10 ప్రైజుల వరకు పాన్, కుక్కర్లు, స్టవ్వులు తదితరులు పెంచారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారంతా కూడా సభలో ప్రసంగించారు. అనంతరం విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కేఎల్ఎం షోరూంలో కొనుగోలు చేసిన విలువైన చీరలను బహుమతులుగా ఇచ్చారు. ముగ్గుల పోటీల అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కేబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ప్రారంభోపన్యాసం చేస్తూ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. సభ దండపాటి సత్యంబాబు అధ్యక్షతను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రోటరీ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పట్టపగల వెంకట్రావు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, వైస్ చైర్మన్ అయ్యల గోపి, స్వర్ణాంధ్ర సేవా సంస్థ అధ్యక్షులు రుంఖాని వెంకటేశ్వరరావు, బీసీ సంఘం అధ్యక్షులు రెడ్డి రాజు, ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్ సుబ్బరాజు, సరస్వతి జ్ఞానపోటం ట్రస్ట్ తోట సుబ్బారావు, పీసీసీ జనరల్ సెక్రటరీ రామిరెడ్డి మురళి, కోలమూరు టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ ప్రతినిధి పిన్నమరెడ్డి ఈశ్వరుడు, దొడ్డా కృష్ణ, వీరా గోవింద్, మారిశెట్టి సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు మండేలా శ్రీరామూర్తి, బత్తిన నారాయణ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సేవలను కొనియాడారు, ముగ్గులను పరిశీలించారు, విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పట్టపగల వెంకట్రావు మాట్లాడుతూ పంతవ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. పల్లె వాతావరణం ఆవిష్కరించడంతో సనాతన ధర్మాన్ని తెలియజేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని అభినందించారు. చల్లా శంకర్రావు మాట్లాడుతూ తెలుగువారి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని రూపొందించారని ట్రస్ట్ నిర్వాహకులను ప్రశంసించారు. నందెపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాన్ని, గ్రామీణ వాతావరణాన్ని తీసుకువచ్చిన పంతవ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారిని పరిసర ప్రాంతాల ప్రజలను కూడా మనసారా అభినందించారు. ఆర్ సుబ్బరాజు మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రశంసించారు. పంతం కొండలరావు ఏ కార్యక్రమం చేపట్టినా
విజయవంతంగా చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరారు. అయ్యల గోపి మాట్లాడుతూ, సాంప్రదాయాలను కాపాడుతూ అందరికీ తెలియజేస్తున్నందుకు ట్రస్ట్ సభ్యులకు, పంతం కొండలరావు మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. దొండపాడి సత్యంబాబు మాట్లాడుతూ, మన పూర్వీకులు ఇచ్చిన సంపద సాంప్రదాయమని వివరించారు. సంస్కృతిని నిలువుటద్దంలా చూపించిన ప్రతి ఒక్కరిని ప్రశంసించారు. రొంకాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడమే కాకుండా పేద విద్యార్థులను చదివిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ధన్యజీవి అని కొనియాడారు. రెడ్డిరాజు మాట్లాడుతూ, సమాజాన్ని చైతన్యవంతం చేసే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు నిజంగా స్ఫూర్తి ప్రదాతలు అని ప్రశంసించారు. పెనుగొండ విజయభారతి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు అతిథులు, ప్రముఖులు, ఇతర పెద్దలు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి పంతం కొండలరావు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థ కార్పొరేటర్ మళ్ళా నాగలక్ష్మి వెంకటరాజు, పెనుగొండ విజయభారతి రామకృష్ణ, కంటిపూడి పద్మావతి శ్రీనివాస్, తెంగెళ్ల బాబి, రెడ్డి పార్వతి, నండూరి వెంకటరమణ, కడవల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ భీమవరపు వెంకటేశ్వరరావు, ఇసుకపల్లి శ్రీనివాస్ తదితరులు ముగ్గుల పోటీని పరిశీలించారు. అనంతరం సభలో ప్రసంగించారు. ట్రస్ట్ సేవలను ప్రశంసించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ కూడా పూర్తిగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. వారి చేతుల మీదుగా కూడా విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. వార్డు ప్రముఖులు, పెద్దలు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సంపూర్ణ పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమం జరిగినందుకు పంతం కొండలరావు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నామన వాసు మాట్లాడుతూ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్లో సభ్యులుగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని వివరించారు. ఈ సందర్భంగా పంతం కొండలరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపును పురస్కరించుకుని సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలియజేయాలన్న సత్సంకల్పంతో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. భారతీయ సంస్కృతి, ధర్మాన్ని, సాంప్రదాయాలపై పెద్దలు అవగాహన కల్పించుకుని భావితరాలకు, పిల్లలకు నేర్పించి వారసత్వ సంపదగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం, మొక్కలను పెంచడం, చెట్లను నరక్కుండా చూడడం, మూగ జీవాలకు మంచినీరు, ఆహారం అందించి పర్యావరణ సమతౌల్యానికి కృషి చేయడం, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం తదితర సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉద్బోధించారు. అందుకోసమే వ్యయ ప్రయాసాలకు లెక్క చేయకుండా ఈ విధమైన వేడుకలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన కొండలరావు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరే పొంగుతుంటే. గుడా చైర్మన్ గన్ని కృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం 42వ డివిజన్లో గుడా చైర్మన్ గన్ని కృష్ణ ఆధ్వర్యంలో సీఎంఆర్ సహకారంతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. చిన్నారుల కోలాటం ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భోగిపళ్ల పూజ, గంగిరీడ్లు ప్రదర్శన, గొబ్బెమ్మలు, భోగిమంటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో విజేతలకు గన్నికృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డప్పారావు బహుమతులు అందజేశారు. అనంతరం మహిళా కార్పొరేటర్లను గన్నికృష్ణ, రాజేశ్వరి దంపతులు, వారి కుమార్తె స్మిత సత్కరించారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి ఎల్ఈడి టీవీని కొడాలి సుజాత, ద్వితీయ బహుమతి బీరువాను గన్నవరపు సునీత, తృతీయ బహుమతి వెట్ గ్రైండర్ను రత్నం చంద్రిక గెలుచుకున్నారు.
కన్సోలేషన్ విజేతలుగా మొండి స్వాతి, పోరంకి కనకమహాలక్ష్మి, సిహెచ్ పూజిత, తనూజ, వి భాగ్యలక్ష్మి, ఏ శారద, ప్రత్యూష, ఎస్కే అనిత, పి నాగలక్ష్మి, జి కళ్యాణి బహుమతులు పొందారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గన్నికృష్ణ దంపతులు బహుమతులు అందజేశారు. రంగవల్లులకు న్యాయ నిర్ణేతలుగా గన్నికృష్ణ కుమార్తె అన్నేస్మిత, కార్పొరేటర్ కోసూరు చండీప్రియ, కోఆప్షన్ సభ్యులు మధ్య పద్మ, కప్పల వెలుక్కుమారి వ్యవహరించారు. ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని, ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం చంద్రబాబుకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అన్నారు. పండుటాకులకు, ఇతర వర్గానికి ప్రతి నెలా అందిస్తున్న పింఛన్లు రెట్టింపు చేసి వారి కళ్లల్లో ఆనందాలు నింపారని అన్నారు. డ్వాక్రా మహిళలకు మరో 10,000 రూపాయలు అందించబోతున్నారని తెలిపారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి శోభను గన్నికృష్ణ ముందే తీసుకువచ్చి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డిమణి, కురగంటి సతీష్, ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు మల్ల నాగలక్ష్మి, ఇన్నమూరి రాంబాబు, కంటిపూడి పద్మావతి, గొందేసి మాధవీలత, గరగ పార్వతీరెడ్డి, పార్వతి, తలారి ఉమాదేవి, పితాని లక్ష్మీకుమారి, సింహ నాగమణి, కడలి రామకృష్ణ, తంగెళ్లబాబి, పెనుగొండ విజయభారతి, పాలవలస వీరభద్రం, బుడ్డిగ రాధ, మజ్జి రాంబాబు, మరుకుర్తి రవియాదవ్, ఉప్పులూరి జానకి రామయ్య, తలారి భగవాన్, మల్ల వెంకట్రాజు, వానపల్లి శ్రీనివాసరావు, నల్లం ఆనందు, వానపల్లి సాయిబాబా, సింహాద్రి సతీష్, తేతలి రాము, దంతులూరి వెంకటపతిరాజు, అరిగల బాబు, నాగేంద్ర ప్రసాద్, పితాని కుటుంబరావు, శనివాడ రామకృష్ణ, శనివాడ అర్జున్, భైరవ ఆసిపు సత్యనారాయణ, రేవాడ సత్యనారాయణ, భైరవమూర్తి, అప్పలరాజు, మొండి అనిత తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఆవిర్భావ దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. వరుసగా 2 ఏళ్లుగా ఆర్బీఐ నుండి రాష్ట్రం మొత్తం మీద ఏ గ్రేడ్ పొందిన బ్యాంకుగా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నిలిచిందని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు తెలిపారు. బ్యాంకు చరిత్రలో ఇది గర్వకారణమైన విషయమన్నారు. బ్యాంకు 101వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో వ్యవస్థాపకులు సరిపెల్ల విశ్వేశ్వర ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1918లో 300 రూపాయలతో ప్రారంభమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నేడు 1,020 కోట్ల రూపాయల టర్నోవర్కు చేరిందన్నారు. ఈ ఏడాది 25 కోట్ల రూపాయల లాభం సాధించాలని లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తమ పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో మరో 6 నెలలు ప్రభుత్వం పొడిగించిందన్నారు. సంక్రాంతి పండుగ తరువాత నుండి రికవరీపై సిబ్బంది దృష్టి పెట్టాలన్నారు. బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సగం మంది సిబ్బంది మాత్రమే హాజరు కావడంపై చల్లా శంకర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకును ఏర్పాటు చేసిన వ్యవస్థాపకునికి నివాళులర్పించే వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి గంటసేపు సమయం కూడా కేటాయించలేకపోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన వారందరికీ నోటీసులు ఇవ్వాలని ఆయన సీఈఓను ఆదేశించారు. సిబ్బంది కుటుంబాన్ని పోషించే సంస్థ పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సంస్థ పురోభివృద్ధికి పాటుపడితే తద్వారా బ్యాంకు సభ్యులు, సిబ్బంది అభివృద్ధికి వీలు కలుగుతుందన్నారు. బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తామని సిబ్బందితో సీఈఓ జి సుధాకర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అయ్యల కృష్ణ గంగాధరరావు గోపి, డైరెక్టర్లు నండూరి వెంకటరమణ, నందం బాలమురళీకృష్ణ, నందం బాల వెంకట కుమార్ రాజా, పోలాకి పరమేష్, పిల్లి శ్యామ్కుమార్, మహమ్మద్ అబ్దుల్ ఫహీం, సూరంపూడి శ్రీహరి, ముళ్ల మాధవరావు, యనమల రంగారావు, బీవీవి సత్యనారాయణమూర్తి, సింగంపల్లి వెంకటరామకృష్ణ, జీఎస్ఎస్ మురళీమోహన్, గోదావరి శ్రీనివాస్, అసిస్టెంట్ సీఈఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా అద్భుతంగా బాగా పనిచేస్తున్నారు. అంటే ఒక రూపాయికి ఒకవైపు కోణం మేమైతే, రెండో వైపు కోణం వాళ్ళు, అంతా కలిసికట్టుగా ఒక బ్రహ్మాండంగా ఈ బ్యాంకుని ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. రాబోయే కాలంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు కూడా చేసి తీరుతాం. రాజమహేంద్రవరం లలితానగర్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. కోలాటం, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.
ఎప్పటి మాదిరిగానే గత మూడేళ్లుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో రాజమండ్రి 37-42 డివిజన్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపును పురస్కరించుకుని సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతోంది. కో స్పాన్సర్స్గా నామల ధనరాజు, సూర్యావతి, జ్ఞాపకార్థం వారి కుమారుడు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నామన వాసు సంయుక్తంగా లలితానగర్ 4వ వీధి నామల ధనరాజు వీధిలో నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. పండుగ వాతావరణం ఆవిష్కరించింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి వేడుకలు వర్ణరంజితంగా ఉన్నాయి. ఆనందోత్సాహాలతో, ఆటపాటలతో ఓ నవ చైతన్యం వెల్లివిరిసింది. నూతన ఉత్సాహం చిందులు వేసింది. భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెళ్ళు ఇలా ఒకటేమిటి, అన్ని రకాల సాంప్రదాయాలు కనువిందు చేశాయి. లలితానగర్ స్థానిక శ్రీకృష్ణ చైతన్య కోలాట బృందం సభ్యులు చేసిన కోలాటం ప్రధాన ఆకర్షణగా ఉంది. నిజంగా బృందావనాన్ని ఆవిష్కరించింది. స్థానికంగా నివసించే శ్రీనివాస్ ఏర్పాటు చేసిన పురాతన నాణేలు కరెన్సీ ప్రదర్శన హైలైట్గా ఉంది. భారతీయ సంస్కృతిని పూర్వం నుంచి కాలమాన ప్రకారం చెలామణిలోకి వచ్చిన నాణేలు కరెన్సీ సేకరించి భద్రపరిచి అన్నీ ఒకే చోట ప్రదర్శించడం బహు అరుదైన ప్రతిభ. వై శ్రీను ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలు కూడా పలువురిని ఆకట్టుకున్నాయి. మరో సాంప్రదాయ ప్రత్యేక ఆకర్షణగా పల్నాటి పౌరులకు ప్రతీకగా సంబరాల సంక్రాంతి పండుగ కోడిపుంజుల సరదా ఆట మరింత జోష్ను పెంచింది. ఈ వేడుకలను వీక్షించడానికి పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు విచ్చేశారు. ఆద్యంతం కూడా రసవత్తరంగా సంక్రాంతి సంబరాలు సాగాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో హేమంత సిరు ఈ నెల 18వ తేదీన రాజమహేంద్రంలో శ్రీ సువర్ణ దత్త దాంపత్య వ్రత మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి, జాంపేట బ్యాంక్ చైర్మన్ బొమ్మన రాజకుమార్, శ్రీమతి భారతి సారథ్యంలో రాజమహేంద్రవరం జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జనవరి 18వ తేదీ శుక్రవారం ఉదయం 8:45 నుంచి భగవాన్ శ్రీ రామదూత స్వామిచే శ్రీ సువర్ణ దత్తలక్ష్మి దాంపత్య వ్రత మహోత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం బొమ్మన రాజకుమార్, మందపాటి కిరణ్ కుమార్లు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ వ్రత మహోత్సవంలో పాల్గొంటే భార్యాభర్తల మధ్య బంధం పెరగడంతో పాటు ఆర్థిక సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక అశాంతి తొలగిపోతాయని, అందుకే దంపతి సమేతంగా వచ్చి ఇందులో పాల్గొనాలని కోరారు. సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని, ప్రాంగణంలో పూజా సామగ్రి ఉచితంగా అందిస్తామని, శ్రీ రామదూత స్వామి అనుగ్రహ భాషణం ఉంటుందని వివరించారు. తమ ఇంట స్థిర లక్ష్మీ స్థాపన జరగడమే పూజ యొక్క ఫలమని పేర్కొన్నారు. దాదాపు 1000 దంపతులు ఇందులో పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనవచ్చునని తెలిపారు. పూజ అనంతరం అన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మండపాటి అరుణజ్యోతి, పడమటి శ్రీనివాస జ్యోతిర్మయి సమావేశంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాల కొరకు 9553556566, మరో ఫోన్ నంబర్ 9701333558, అలాగే 7780717161, 9848
4599928 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. మీరు ఏ విధంగా సామాన్లు తీసుకురావాల్సిన పని లేదు. మరి పూజ సామాన్లు అంతా కూడా మరి జాంపేట ఉమారామలు కళ్యాణంలో మరి ఎవరు జరుగుతుంది. ఒక గంట సేపు స్వామివారు మరి ప్రవేశాలు ఉంటాయి. ఆ తర్వాత అందరూ కూడా మరి స్వామివారు ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం. కడియూరు రూరల్ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. పింఛను సొమ్మలను రెట్టింపు చేసినందుకు కడియం మండలంలో కడియం, కడియపులంక, మురమండ గ్రామాల్లో సీఎం చంద్రబాబు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు, పింఛనుదారులు సంబరాలు నిర్వహించారు. ఫ్లెక్సీలకు పాలతో అభిషేకం చేశారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు మార్గన సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఎలుగుబంటి ప్రసాద్, టీడీపీ నాయకులు మాట్లాడుతూ పెన్షన్దారుల ఇబ్బందులను గుర్తించి సొమ్మును 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మార్గాన లక్ష్మి, మాజీ సర్పంచ్ వారా పాపరాము, వైస్ ఎంపీపీ వెలుగుబంటి నాని, నాగిరెడ్డి వీరశివాజీ, బి గోపి, అనసూరి గోవిందు, ఉప్పులూరి రాయుడు, నేలపూడి కింగ్, చిలుకూరి సుబ్బరాజు, టి రామారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల భూచే చౌదరి పేర్కొన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా దేశంలో మరెక్కడా లేని విధంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగు తదితర పెన్షన్లు రెట్టింపు చేస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల భుచే చౌదరి తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా దేశంలో మరెక్కడా లేని విధంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర పెన్షన్లు రెట్టింపు చేస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల భుచే చౌదరి తెలిపారు. శుక్రవారం కడియంలో ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను 1000 రూపాయల నుండి 2000 రూపాయలకు, వికలాంగులకు 15,000 నుండి 3,000 రూపాయలకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 2,500 రూపాయల నుండి 5,000 వరకు ఇలా పింఛన్లు పొందుతున్న ఆయా కేటగిరీ వర్గాలకు రెట్టింపు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎక్కడైనా నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకపోతే జన్మభూమి మా ఊరులో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆయా పథకాలు అందించేందుకు జన్మభూమి మా ఊరు నిర్వహిస్తున్నామన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా చేయూత అందిస్తున్నామని, 90% రాయితీతో ఆదరణ పథకం ద్వారా చాకలి, మంగలి, వడ్రంగి, కుల వృత్తుల వారికి పనిముట్లు అందిస్తున్నామని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను గత ఎన్నికల్లో అనుకోని విధంగా రూరల్ నియోజకవర్గానికి రావలసి వచ్చిందని, ఎన్నికల్లో గెలిచిన వెంటనే రూరల్ నియోజకవర్గాన్ని అన్నింటా అగ్రభాగాన నిలిపి సత్తా చాటాలని నిర్ణయించుకున్నానని, అదేవిధంగా అభివృద్ధి పనులు చేపట్టానని అన్నారు. మరోసారి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుందన్నారు. కడియం గ్రామాన్ని అన్ని రంగాలలో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేస్తున్నామని, హైస్కూల్కు ప్రహరీ గోడ, 2 కోట్ల రూపాయలతో నిధులతో స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హైస్కూల్ ఎదురుగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ తొందరలోనే ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ ఎర్రా వేణుగోపాల్, ఎంపీపీ మార్గాన లక్ష్మీ సత్యనారాయణ, తెలుగుదేశం నాయకుడు ఎలుగుబంటి ప్రసాద్, వైఎస్ ఎంపీపీ ఎలుగుబంటి రఘురామ్ నాని, సూరపరెడ్డి పెద్దకాపు, సూరపరెడ్డి మంగతాయారు, నాగిరెడ్డి వీరశివాజీ, మండల ప్రత్యేక అధికారి సిహెచ్కేవి చౌదరి, ఎంపీడీఓ కె రత్నకుమారి, తహసీల్దార్ రాజలక్ష్మి, ఎంఈఓ లజపతిరాయ్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మరో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయించినటువంటి విషయం కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాజమహేంద్రవరంలో పంతవ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వ దశ సంక్రాంతి సంబరాలకు అనూహ్య స్పందన, విశేషంగా అలరించిన సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ నెల 18వ తేదీన భగవాన్ శ్రీ 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 రామ్దూత్ స్వామి ఆగమనం,
లోక కళ్యాణార్థం రాజమహేంద్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఊరంతా సంక్రాంతి పండుగ శోభ, నవ చైతన్యంతో కళకళలాడుతున్న గోదావరి తీరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.